హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయే టాపిక్స్ ఏంటంటే మనకు చాలా మంది అయితే కామెంట్స్లో అడుగుతున్నారు ఆ కామెంట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మందికి ఉండే డౌట్స్ ఉంటాయి కదా అందులో మెయిన్ డౌట్స్ అయితే తీసుకొని అయితే క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో మెయిన్ టూ క్వశ్చన్స్కి అయితే ఇవాళ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నా కాబట్టి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి పూర్తిగా చూడమని రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక టాపిక్లో వెళ్లే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసే ముందర మనకు ఎగ్జాక్ట్గా పాలిసీ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయని చాలా మందికి అయితే డౌట్ ఉంది నేను ఆల్రెడీ టూ వీడియోస్ అయితే చేశాను దాని మీద ఒకసారి చూడండి మనకు ఇవాళ సెవెంత్ అక్టోబర్ లెవెన్ ఏఎంకి అయితే రిలీజ్ అవుతాయని మనకైతే న్యూస్ అయితే ఉంది బట్ అయినప్పటికీ మనకు లెవెన్కి అయితే ఓపెన్ అవ్వవు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చెప్పా మనకి సర్వర్స్ బిజీ ఉంటాయి మేబీ మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి వాళ్ళు మనకు ఈ యొక్క ఈ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయాల్సి ఇలా టైం అనేది చాలా టైం టేకింగ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా లెవెన్కి అయితే రిలీజ్ అవుట్ అయినా కూడా మనమైతే ఓపెన్ చేయలేం దానికైతే టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇక ఈ టూ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి మనకి చాలామందికి చాలామంది నాకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏపీ పాలిసెట్లో ఒకవేళ మేము ఫెయిల్ అయితే పాలిసెట్ కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనకి చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక చిన్న ఆన్సర్ అయితే చెప్పబోతున్నా అదేంటంటే మనకు ఏపీ పాలిసెట్ అనేది కండక్ గవర్నమెంట్ వారు అయితే కండక్ట్ చేస్తున్నారు మెయిన్గా ఎందుకంటే మీ యొక్క టాలెంట్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ వారైతే మీ తరపున అమౌంట్ కట్టి మీ కాలేజెస్లో జాయిన్ చేపిస్తారు అంటే గవర్నమెంట్ వారు మీ తరపున అమౌంట్ పే చేసి కాలేజ్లో జాయిన్ చేపిస్తారు ఒకవేళ మీరు ఈ యొక్క పాలిసెట్లో క్వాలిఫై కాకపోతే మీ సరౌండింగ్స్ కావచ్చు మీకు నచ్చిన కాలేజెస్లో అంటే పాలిసెట్ ఉంటాయి కదా కాలేజ్ అంటే పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయి కదా ఆ పాలిటెక్నిక్ కాలేజెస్లో మీరు ఏంటంటే మేనేజ్మెంట్ సీట్ అనేది జాయిన్ అవ్వచ్చు మేనేజ్మెంట్ సీట్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్ చదువుతున్నారనుకోండి టెన్త్ క్లాస్లో మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఫీజు ఏం అవసరం లేదు అలా కాకుండా మీరు ఏదైనా ప్రైవేట్ స్కూల్లో చదివినట్టయితే కన్ఫామ్ వాళ్ళకి అనేది ఫీ పే చేయాలి కదా ఇక్కడ అలానే ఉంటుంది మీరు పాలిసెట్ రాసి అందులో సీట్ వచ్చిందంటే మీరు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు అలా కాకుండా సీట్ రాలేదు అయినా కూడా నేను పాలిసేట్ చేయాలనుకుంటే మీరు మేనేజ్మెంట్గా మీ యొక్క మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ వాళ్ళు ఎంత ఫీజు అయితే అడుగుతారో అంత ఫీజు పే చేసి మీరైతే ఆ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు దానికి పాలసీటికి ఎటువంటి సంబంధం అయితే లేదు మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీ యొక్క మేనేజ్మెంట్ అంటే మీరు ఫీ అనేది కాలేజీకి పే చేసి వాళ్ళు ఎంత అడిగితే ఎంత లేంటే మీరు ఏదైనా మాట్లాడుకుంటే మాట్లాడుకొని మీరైతే కాలేజీలోనే జాయిన్ అవ్వచ్చు ఇది ఇది ఒక ఆప్షన్ మనకైతే ఇక్కడ ఉంది ఇంకోటి కాన్సెప్ట్ ఏంటంటే ఇందులోనే ఒకవేళ మేము మిస్ అయిపోయాం పాలీసెట్ తీసుకోలేదు ఇప్పుడు ఇంటర్ జాయిన్ అయిపోయాం మా పరిస్థితి ఏంటి అని చాలామంది అయితే అడుగుతూ ఉంటారు వాళ్ళకి రిలేటెడ్గా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను మనకి చాలామంది ఎవరికైనా వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా దానికి డెడికేటెడ్ వీడియో అయితే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇక దీంతోపాటు ఇంకా మనకు ఇంకో క్వశ్చన్ అయితే ఉంది అదేంటంటే మనకు ఏపీ పాలిసెట్ కీలో వచ్చిన మార్క్స్ అండ్ రిజల్ట్స్లో అంటే మనకు ఈ చి మనకు ఇప్పుడు ప్రైమరీ కీ కావచ్చు ఫైనల్ కీ అనేది రిలీజ్ అయింది కదా ఫ్రెండ్స్ పాలిసీడ్కి సంబంధించి ఆ కీలో వచ్చిన మార్క్స్ ఇప్పుడు రిజల్ట్స్లో వచ్చే మార్క్స్ మనకు అనేది సేమ్ ఉంటాయా అని చాలామందికి డౌట్ ఉంది ఎందుకంటే ఈ డౌట్ నేను చెప్తున్నా అంటే ఇప్పుడు చాలామంది అన్న నాకు థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి నేను క్వాలిఫై అవుతాను అంటే మనకు ఇంకొక ప్లస్ వన్ ఇంకొక మార్క్ వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు మనకి థర్టీ ఫైవ్ వచ్చాయి కీలో మనకి క్వాలిఫై అవుతారా లేదంటే థర్టీ ఫోర్ వచ్చాయి థర్టీ త్రీ వచ్చాయి ఇలా చాలా మంది అయితే అడుగుతున్నారు మెయిన్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనకు ఏదైతే ఫైనల్ కీ అని రిలీజ్ చేశారో అందులో ఉన్న మా అందులో ఎన్నైతే మార్క్స్ వచ్చింటాయో దాంతోపాటు ఇప్పుడు రిజల్ట్స్ వస్తాయి కదా మనకి ఇవాళ ఆ రిజల్ట్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయో ఈ ఈ టూ మార్క్స్ మ్యాక్సిమం అంటే మనకు ఎవరికో ఫ్రెండ్స్ కామన్ ఉండేది లేదంటే వన్ ఆర్ టూ మార్క్స్ ప్రతి ఒక్కరికి డిఫరెన్స్ ఉంటుంది అంటే ఒక టూ మార్క్స్ పెరగచ్చు లేదంటే అనుకున్న దానికన్నా ఒక టూ మార్క్స్ తగ్గచ్చు ఎందుకంటే ఇక్కడ మెయిన్ రీజన్ వచ్చేటప్పటికీ మీరు ఎగ్జామ్ బబులింగ్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ బబుల్ చేసి ఉండొచ్చు లేదు అంటే మీకు క్వశ్చన్లో ఏదన్నా మనకు రాంగ్ ఇచ్చి డైరెక్ట్ మార్క్స్ యాడ్ చేసి ఉండొచ్చు కాబట్టి ఏదైనా జరిగి ఉండొచ్చు బట్ ఒక టూ త్రీ మార్క్స్ అయితే తేడా మనకైతే జరుగుతుంది కాబట్టి థర్టీ థర్టీ త్రీ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంది థర్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే మనం రాంగ్గా పిక్ చేసి ఉండొచ్చు కాకపోతే క్వశ్చన్ రాంగ్ ఉండి కావచ్చు ఇంకా వేరే రీజన్స్ వల్ల కానీ మనకు క్వాలిఫై అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా అని మరి థర్టీ ఎయిట్ వచ్చిన వాళ్ళకి కన్ఫామ్ క్వాలిఫై అవుతారా అంటే అక్కడ కూడా కొంచెం ఛాన్సెస్ అనేవి మ్యాక్సిమం జీరో పాయింట్ వన్ ఛాన్సెస్ అయితే క్వాలిఫై కాకపోవడానికి కూడా ఛా మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట కాబట్టి మనకి ఫైనల్ కిలో వచ్చింది రిజల్ట్లో వచ్చిండేది మ్యాక్సిమం అయితే మనకు సేమ్ అయితే ఉండదు చ ఎవరికో కొద్ది మందికి అయితే సేమ్ ఉంటుంది బట్ అందరికీ సేమ్ అయితే ఉండదు కన్ఫామ్గా ఒక టూ త్రీ మార్క్స్ డిఫరెన్స్ డిఫరెన్స్గానే ఉంటాయన్నమాట కాబట్టి రెండు అయితే సేమ్ ఉండవు ఎవరు కూడా థర్టీ ఫైవ్ వచ్చినాయి థర్టీ ఫోర్ వచ్చినాయి నేను క్వాలిఫై కాదేమో అనుకోవద్దండి రిజల్ట్స్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనకేంటంటే చాలామంది క్వశ్చన్ అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు పాలిసెట్లో మేము జాయిన్ అయిన తర్వాత అంటే పాలిటెక్నిక్ కాలేజెస్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ హాస్టల్ ఫీ అనేది గవర్నమెంట్ వారు పే చేస్తారని చాలామంది అయితే అడుగుతున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి మీ కాలేజ్ ఫీ వరకు కాలేజ్ ఫీ వరకు మాత్రమే మీకు గవర్నమెంట్ వాళ్ళు అయితే పే చేస్తారు ఇంకా హాస్టల్ ఫీ కావచ్చు ఇంకా డిఫరెంట్ ఫీజు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ మీరే ఓన్గా అయితే పే చేసుకోవాలి గవర్నమెంట్ వారు అయితే పే చేయరు ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా ఎవ్రీ కామెంట్కి రిప్లై ఇస్తున్నా ఇంకా ఏంటంటే మెయిన్ మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి నేను నేనైతే ట్రై చేస్తున్నా ఎవ్రీ వీడియోలో ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఏపీ పాలీసెట్లో అంటే పాలిటెక్నిక్ తీసుకోలేకపోయాము మరి ఇంటర్ జాయిన్ అయ్యాము మరి ఎలా అని చాలామంది అయితే అడుగుతుంటారు ఫ్రెండ్స్ దీనికి ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను చెప్పాను కదా ఎవరైనా కావాలి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియోలో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి